నరసాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందున పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన్ని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వెల్లడించారు. శనివారం నాడు మెదక్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మురళీ యాదవ్ తన మనసులో వేరే ఆలోచనతోనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మురళీ యాదవ్ కు సముచిత స్థానం కల్పించిందని, తన భార్యకు ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవి, అతనికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి, ఇప్పుడు తనకు మున్సిపల్ చైర్మన్ పదవులు కట్టబెట్టిందని గుర్తు చేశారు. ఎవరిని సంప్రదించకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఈ మీడియా సమావేశంలో మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎం గంగాధర్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ కల్వకుంట్ల పిఎస్సిఎస్ చైర్మన్లు సిహెచ్ హనుమంత్ రెడ్డి, అందే కొండల రెడ్డి, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ గారు సంగారెడ్డిలో పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమనే మంచి చర్య కాదు. మరి ఆయనకు పార్టీ సంచిత న్యాయమే చేసింది. గతంలో ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా కొనసాగింది, జిల్లా పరిషత్ చైర్మన్గా వాళ్ళ వైఫ్ కూడా కొనసాగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా అతను పదవిలోనే ఉన్నారు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఆయన దురుద్దేశం కొద్దీ, వేరే ఉద్దేశం కొద్దే మరి పార్టీ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంచి పద్ధతి కాదు. ఏదైనా విషయం ఉంటే అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉండే మరి ఈ జిల్లా మంత్రివర్ రాజేశ్వర గారు ఇప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి వారితోనైనా చర్చించాల్సిన అవసరం ఉండే, జిల్లా అధ్యక్షురాలుగా మాత్రం చర్చించాల్సిన అవసరం ఉండే. అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఆ విధంగా మాట్లాడమనేది మంచి చర్యగా మేము భావించడం లేదు. పార్టీ ఆదేశాల మేరకు మరి మురళీ యాదవ్ గారిని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము.